అందరికీ నమస్కారం. స్థిరాస్తి అనగానే మనకు సామెత గుర్తొస్తుంది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. ఇల్లు కడతారో లేదో కానీ కనీసం స్థలం అన్నా ఉంటే ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు అనేది ప్రతి ఒక్కడి యొక్క కల లేకపోతే ఆశ, అది చేస్తే ఆనందం. అయితే ఈ స్థిరాస్తికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే MDHA కార్పొరేషన్ ఏరియాలో మనకు చాలా విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. ఈ మధ్య శివబాలాజీ ఎవరు ఆయన IAS ఆఫీసర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర దొరికిన డబ్బు చూస్తే లేదా అతని మీద పెట్టిన కేసులు లేదా దాని కనెక్షన్ ఉన్న కేసులు ఇవన్నీ మనం చూసినప్పుడు ఓ స్థిరాస్తి వ్యాపారంలో కాకుండా ఉద్యోగ స్థిరాస్తికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఎంతో సంపాదిస్తున్నారు, అక్రమాలు అన్యాయాలు చట్ట వ్యతిరేక పనులు దీంట్లో బాగా జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. అయితే ఈ స్థిరాస్తికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒకటి, విలాసవంతంగా జీవించేవాడికి కావలసినటువంటి ఇళ్లు, రెండు, మధ్యతరగతి వాళ్ళకి, మూడు, పేదవాళ్ళకి. అయితే ఎవరు ఏది ఎట్లా ఆలోచించినా కూడా వీళ్ళందరికీ సంబంధించి రుణాలు చాలా ముఖ్యం, అటు ప్రైవేట్ రుణాలు కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ లేదా బ్యాంకుల నుంచి కానీ. ఈ రుణం తీసుకునేటప్పుడు ప్రతివాడు ఇల్లు ఏర్పడుతుంది కదా రుణం తీసుకుంటామనే ఉద్దేశంలో తీసేసుకుంటాడు, కానీ దానివల్ల రుణం తీసుకునేటప్పుడు రాసుకునే కాగితాలు సరిగా చూసుకోకుండా చేసినా లేకపోతే తనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకున్నా, తనకున్నటువంటి ఆదాయం పరిమితి కంటే ఎక్కువ తీసుకున్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఇంటి రుణానికి ఇన్సూరెన్స్ కనుక చేయగలిగితే అది కుటుంబానికి ఒక ధీమా అన్నమాట. సో అలా చేయాల్సి వచ్చినప్పుడు అంటే సుమారు ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే స్థలం తీసుకుంటారో వాళ్ళు ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కొనుగోలు చేసేవారికి మరి రుణం తీసుకోవడం అనేది చాలా నార్మల్, తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కాకుండా కొంతమంది విలాసం కోసం, కొంతమంది అవసరం కోసం, అక్కడ ఉన్న పరిస్థితుల అవసరం కోసం ఎక్కువ రుణం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది టర్మ్ లోన్స్ తీసుకుంటారు. ఈ టర్మ్ లోన్స్ తీసుకున్నప్పుడు అది దానివల్ల ఏంటంటే ఈ ప్రతి నెల ఎంత కట్టాలనేది తెలుస్తుంది. అది గనక ఆదాయానికి అనుగుణంగా కనుకుంటే అంటే EMA అంటాం మనం, అప్పుడు చాలా సులభంగా అతని జీవితం జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆదాయానికి మించే ఎక్కువ రుణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిప్పుడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగింది, అక్కడ ఉద్యోగం పోవడం కానీ లేకపోతే ఇంట్లో మనుషులు చచ్చిపోవడం కానీ అలాంటి ఏదో విధంగా విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు వాయిదాలు చెల్లించడం చాలా కష్టమవుతుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఒక శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం ఏంటంటే బీమా చేసుకోవటం. అలా బీమా కనుక చేసుకుంటే గృహ నిర్మాణము అట్లాంటి పరిస్థితుల్లో మనం తీసుకున్న లోన్లు వీటికి సంబంధించి మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. అది చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి. దీన్ని MRTA అంటారు, మార్టిగేజ్ రెడ్యూసింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ పాలసీ అని ఉంటుంది. ఆ పాలసీ కనుక తీసుకుంటే ఏదైనా రుణగ్రహీత కనుక మరణిస్తే మొత్తం రుణము ఆ బ్యాంకే చెల్లిస్తుంది. కాబట్టి అటువంటి పాలసీ కనుక మనం కనుక ఆలోచించి రుణం విలువను బట్టి దానికి కట్టాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఉందో తెలుసుకొని దానికి కూడా ఒక్కొక్క సందర్భంలో డబ్బు లేకపోతే ఇతరుల థర్డ్ పార్టీ దగ్గర నుంచి లోన్ తీసుకొని వాయిదాలు చెల్లించిన పరిస్థితి కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి 20 ఏళ్లకి కనుక గృహణం ఉంటే
35 ఏళ్లకు కూడా బీమా తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి అట్లాంటిది ఉన్నప్పుడు మనం కేవలం ఈ యొక్క ఈఎంఏలకే కాకుండా ఈఎంఏలతో పాటు ఒకవేళ మరణిస్తే ఏమన్నా ఇబ్బంది వస్తే అది కూడా కవర్ అయ్యేటట్టు, గృహ నిర్మాణం చేసినప్పుడు లోన్ తీసుకున్నప్పుడు కాకుండా మరణించినప్పుడు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి లోన్లు కూడా లేకపోతే అప్పుడు కూడా కొంత డబ్బు మనకు అందేటట్టు మరి ఉందన్నమాట. అయితే ఈ మధ్య పాత ఇళ్లకి బాగా క్రేజ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే కొత్త ఇళ్లు కొనలేక, విలాసవంతమైనటువంటి ఇల్లు కొనలేక చాలా మంది పాత ఇంటికి కొనుక్కొని దానికి ఏదో రిపేర్లు చేసుకొని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. నాకు తెలిసి కొంతమంది ఏం చేస్తుంది, ఇదో వ్యాపారంగా చేసుకుంటున్నారు అనమాట. ఒక ఇల్లు కొనుక్కుంటారు, దానిలో రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ సరి చేసి లేకపోతే పెయింటింగ్స్ అన్ని చేసి తను పెట్టిన డబ్బు మీద ఒక 1 లక్ష 2 లక్షలు అధికంగా చేసుకుని ఇల్లు అమ్మేశారనమాట. కొత్త నివాసంతో పోల్చుకుంటూ జనం ఏం చేస్తున్నారంటే పాత ఇంటిని కూడా కొనుగోలుకు పోతున్నారు అనమాట. దేశవ్యాప్తంగా మరి ఇలాగే జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ మధ్య అంతర్జాతీయ ప్రమాణాల్లో మరి విలాసవంతమైనటువంటి ఇళ్లు కడుతున్నారు. ఉదాహరణకి కొన్ని ఏరియాల్లో విల్లాస్ ఫ్లాట్స్ అని కడుతున్నారు. అంటే ఒక విల్లా ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆ విల్లా మీద విల్లా, విల్లా మీద విల్లా, అట్లా విల్లాస్ ఫ్లాట్స్ కూడా కట్టి అది అమ్ముకుంటున్నారు. ఈ మధ్య నేను కొన్ని చూసినప్పుడు కుప్పాలగూడలో 55 అంతస్తులు 100 అంతస్తుల నిర్మాణాలకు కూడా అనుమతి తీసుకున్నారన్నమాట. అంటే అది ఎందుకు జరుగుతుందంటే ఆ విధంగా స్థలం అదే, ఇక్కడ అనుమతులనే హెచ్ఎండిఏ ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అనే ఒక ఇది తీసుకొచ్చిందన్నమాట చట్టం. మరి దానివల్ల ఏంటంటే చాలా ప్రాజెక్టులు ఆకాశ హార్మ్యాలు ప్రాజెక్టులు ఏర్పడుతున్నాయి. కానీ అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అది ట్రాఫిక్ అనేది ఎలా కంట్రోల్ చేస్తారు, అవసరాలు ఎలా కన్సిడర్ చేస్తారు, లేకపోతే నీళ్లు ఇతర అవసరాలు వాటికి సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేది ప్లానింగ్ లేకుండా ఉంది. గతంలో ఏంటంటే సర్కారీ లేఅవుట్లు వేసినప్పుడు కొంచెం మధ్యతరగతి వాళ్ళ కోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలను సేకరించి అతి తక్కువ రేట్లలో మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే విధంగా ప్లాట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా వారి యొక్క స్థలాలని అత్యధిక మొత్తం, అదే ఎక్కువ అమౌంట్ వచ్చేటట్టుగా తీర్చిదిద్ది అక్కడ కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఎక్కువగా అమ్మేస్తం జరుగుతుంది. అది ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం, హైదరాబాద్ కు సంబంధించి కనుక మనం గమనిస్తే హైదరాబాద్ లో ఎక్కువ శాతం ఇళ్ల రేట్లు లేకపోతే స్థలాల రేట్లు పెరగడానికి కారణము ఐటీ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. ఆ ఐటీ ఉద్యోగాలు ఈ మధ్య చాలా కటకట్లాడుతున్నాయి అనమాట, దొరకడం లేదు, ఉన్న ఉద్యోగాలు కూడా పోతుండే, కొత్త ప్రాజెక్టులకు కొరత వచ్చింది, అంకుర సంస్థలకైతే నిధులు లేవు అసలు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి దాని ద్వారా అనేకమైనటువంటి పోటీ ఏర్పడి ఆ పోటీల ద్వారా మరి మిగతా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మరి ఒక అంకుర సంస్థ ఫ్రంట్ డెస్క్ అనేది ఒకటి ఈ మధ్య అమెరికాలో ఆ సంస్థ సీఈఓ ఉద్యోగస్తులంతా మాట్లాడుతున్నాము, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అమ్మనంటే అందరూ వెళ్ళారు, ఏదో తీపి కబుర్లు చెప్తారు అది ఇందామని చెప్పేసి గూగుల్ మీట్లో వెళ్తే ఆ సీఈఓ వచ్చి దాదాపు 200 మంది ఉద్యోగులు వస్తే వాళ్ళందరినీ తన స్క్రీన్ ముందు కూర్చొని అందరు వచ్చారా లేదా చూసుకొని వెంటనే మీ అందరినీ తీసేస్తున్నానని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు చాలా సంస్థల్లో జరుగుతున్నాయి. Better.com అని ఒక సంస్థ ఇస్తే అక్కడ కూడా ఇలాగే జూమ్ కాల్ ద్వారా చాలా మందిని తొలగించేశారన్నమాట. ఒకటంటే అమెజాన్ గాని గూగుల్ గాని ఇటువంటి సంస్థల్లో కూడా ఇప్పుడు నియామకమాలు అనేది తగ్గినయి, కొత్త వాళ్ళని తీసుకోవడం లేదు, పాత వాళ్ళని కూడా తీసేస్తున్నాడు. ఏడాది కింద నుంచే ఈ విధంగా జరుగుతుంది. పోయిన సంవత్సరం మనం స్టాటిస్టిక్స్ కింద చూస్తే దాదాపు 2.40 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ని యుఎస్ లో రిమూవ్ చేశారట. ఈ ఏడాది జనవరిలో ఇప్పటి వరకు 32,000 ఉద్యోగాలు పోయినాయంట. అదేవిధంగా ఈ మధ్య స్నాప్ ఇంక్ అనే సంస్థ
10% అంటే సుమారు 540 మందిని తీసేసిందంట, తగ్గించినట్టు ప్రకటించారన్నమాట. ఇంకో సంస్థ 400 మంది ఉద్యోగులు తీసేసినట్టు ప్రకటించి, కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ పరిణామాల్లో ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున నియామకాలు అప్పుడు అవసరాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాయి, కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అవసరాలు లేదు కాబట్టి వాళ్ళందరినీ తీసేయడం జరుగుతుందన్నమాట. తర్వాత కొత్త ప్రాజెక్టులు అని రావడం లేదు. ఈ కృత్రిమ మీద ఇందాక చెప్పినట్టు ఏఐ చాలా ఆందోళనకు గురి తెస్తుందన్నమాట. లేకపోతే ఆ నైపుణ్యం కనుక లేకపోతే ఉద్యోగం అనేది అసలు రావడం లేదు. అలాంటి రానప్పుడు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అంటే ఇతర చదువులు చదువుకున్న వాళ్ళకి, ఏఐకి కాకుండా. మరి అటువంటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల ప్రతి వాడు కూడా తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఐటీ సేవలు మాత్రమే కాదండి, చాలా విషయాల్లో మనం ఐటీ కంపెనీలకు సంబంధించి చూస్తే ఎక్కువ కంపెనీలకి మనుగడే కష్టంగా ఉండే హైదరాబాద్ లో. మరి కృత్రిమ మీద, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, బ్లాక్ చైన్ వంటి నూతన టెక్నాలజీపై ప్రాజెక్టులు చేయగల సత్తా సమకూర్చుకోవడంతో పాటు ఐటీ పరిశోధన అభివృద్దికి పెద్ద పీట వేసి అటువంటి ఉద్యోగస్తుల్ని ఏర్పరచుకున్న సంస్థలకే మరి హైదరాబాదే కాదు ఎక్కడైనా కూడా ముందు చూపుతో వెళుతున్నట్టుగా అనుకుని వాటి యొక్క షేర్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సూత్రాలే అన్ని రంగాల్లో కూడా వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు నైపుణ్యతని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సుమారు ఈ మధ్య స్విగ్గీ 400 మంది ఉద్యోగుల్ని తీసేసిందంట. అదేవిధంగా సేల్స్ ఫోర్స్ తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల 10% తీసేసినట్టు తెలుస్తుంది. ఈ సంస్థకు మన దేశంతో పాటు వివిధ దేశాల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులున్నారు, అంటే 10% అంటే 700 మందిని తీసేసినట్టు అనమాట. 7,000 మందిని తీసేసినట్టు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఐటీ నియామకాలు అంతంత మాత్రమే ఉన్నప్పుడు మనం స్థిరాస్తి యొక్క ఆలోచన, స్థిరాస్తి గురించి కొనుక్కోవాలి, అది ఖాళీ స్థలం కానీ లేకపోతే ఇళ్లు కానీ సంబంధించినప్పుడు చక్కటి ప్లాన్స్ అనేది మనం వేసుకోవాలి. అటువంటి పరిస్థితిని మనం గమనించుకొని ఇప్పుడు హైబ్రిడ్ పని విధానం జరుగుతుంది కాబట్టి 30% పైగా అభివృద్ది హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పి పోయిన నెలలో ఒక స్టాటిస్టిక్స్ వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆలోచనతోటి ఒక ఆస్తిని కొనుక్కునేటప్పుడు చక్కటి ప్లానింగ్ తోటి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు దాని యొక్క టైటిల్, అసలు నిజంగా అమ్మేవాడికి టైటిల్ ఉందా లేదా, అతను ఎంతకాలం నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేశాడు, ఇప్పుడు కొనుగోలు చేసాడు, ఎలా కొనుగోలు చేసింది, ఒక్కసారి లీగల్ అడ్వైజ్ అనేది తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత ఈ లీగల్ అడ్వైజ్ లో కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఫేక్ డాక్యుమెంట్స్ ని చూసి తప్పుడు సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్ కాకుండా సర్టిఫైడ్ కాపీస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకోవాలి. ప్లస్ అవి తీసుకున్న తర్వాత బ్యాంక్ కూడా అప్లై చేసి లోన్ వస్తుందా లేదా ముందే చూసుకోవాలి. లోన్ రాకముందే కనుక అడ్వాన్స్ ఇచ్చేస్తే తర్వాత లోన్ రాలేదు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డాక్యుమెంట్స్ తీసుకోకుండా కాకుండా లోన్ శాంక్షన్ లెటర్ను కూడా ముందుగా అప్లై చేసుకుని వస్తుంది అని అంటేనే అప్పుడే తీసుకొని దాని తర్వాతనే అడ్వాన్స్ ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఆస్తికి సంబంధించి ఏమైనా కోర్టులలో డిస్ప్యూట్స్ ఉన్నాయా లేవా అవి కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఎంక్వైరీస్ కనుక చేయటం ఏదైనా కష్టమైతే కన్సర్న్డ్ ఎవరైనా అటువంటి ఫర్మ్స్ కానీ అడ్వకేట్ ఫర్మ్స్ కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, తెలుసుకుంటారు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకున్న ఆస్తికి ఇన్సూరెన్స్ చేసుకుని ఈఎంఐలు సరిగా కట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే నిజంగా తన కళ నెరవేర్చుకుంటే కాకుండా ఆనందంగా హాయిగా ఉంటారని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.